జిగడ అయితే తినేసాడు, చక్కగా డ్రెస్ వేసుకున్నాను నీట్గా. వాళ్ళ నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. గండి లాకెట్ అయితే ఇప్పుడే వేసాను, ఆంజనేయస్వామి లాకెట్ తయారు కూడా చేస్తాను నీట్గా. హాయ్ కూర్చున్నాడు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి పని చూసుకోవాలి. పువ్వులు కూడా ఇవి ఎక్కువ దొరకలేదండి నాకు. నందివర్ధనాలు కొద్దిగా తెంపుకున్నాను, ఎల్లో కలర్వి తెలుపువి కాస్త తెంపుకున్నాను. చూడండి, మొత్తం క్లీన్ చేసుకుని దీపం అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడికి టీవీ వేసి ఉంచాను, మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టేస్తారు కదనేసి దీపం అయితే అయిపోయింది. ఈసారి అయితే మందార పూలు ఏం దొరకలేదు. చక్కగా నీట్గా ఇప్పుడు నీట్గా అంటే ఎక్కువ మందార పూలతో నిండుగా అలంకరించేదాన్ని. ఈసారి అయితే నాకు మందార పూలతో దొరకలేదు. అందుకుంచి నందివర్ధనాలతో ఇలాగా దారబంధం అంతా చుట్టూ పెట్టుకున్నాను నేనైతే. అలాగే బాగా చేశానా లేదా చెప్పండి, కామెంట్ చేయండి బాగా చేశానా లేదా అనేసి. ఇవాళ అయితే ఒక రెండు వైట్ ఒక మూడు నాలుగు దొరికాయి. తెల్ల పసుపు అయితే ఒక రెండు మూడు దొరికాయి. అవి పెట్టాను, ఇలాగ నందివర్ధనాలు అలంకరించాను. ఇప్పుడైతే టైం అయితే అవుతుంది, 10:30 అవుతుంది. టిఫిన్ అయితే చేసుకోవాలి నాకు. ఎప్పుడు కొంతమంది దోశ ఉంచుతాను అది చూడండి, అప్పుడు అలాగే ఎలాగైపోయింది చక్కగా. అప్పడం కూడా ఎంత కాకరలో తింటే సౌండ్ చేసారు ఎలాగొస్తుందో చక్కగా. బొమ్మ ఎలాగ పలుకుల చెట్టు అని కూడా చక్క తినవచ్చు. అదొకటి పక్కన ప్రసాదం ఎట్ అనుకున్నారా, మా చివరింటి మూడే ఇళ్ళు తిరుపతి వెళ్ళడానికి గురించి ప్రసాదం ఇచ్చారు. వచ్చేదాకా మా ఆయన వచ్చాక తిన్నామని ఇస్తాను. దేవుడు కొంచెం మురీ కంగల్లాగా అదే మురీలు వేసి ఇస్తాను. బుజ్జిగడ అయితే తింటడలో తెలియదు, బలవంతంగా చిన్న లడ్డు ముక్కేనే పెట్టాలి. ఇప్పుడు నేను వేసుకొని తింటాను. బొమ్మ ఇది కొంచెం ముద్ద ఉంది, కొంచెం ముద్ద వేసుకొని ఉండి ఫ్రిడ్జ్లో ఇస్తాను. వేస్ట్ బయట ఉన్నా పోతుంది కదా అని ఉద్దేశంకి నేను ఇప్పుడైతే టిఫిన్ వేసుకొని తినేస్తాను. మిగతా పాలు ఉంటే చూసుకుంటాను, చిన్న చిన్నవి ఉంటాయి. కంప్లీట్ అయిపోయింది అవి. అది కొంచెం టీ ఉంది, కొద్ది నచ్చబెట్టుకుని టీ ఉంది, కొంచెం తాగేసి. నేను నైట్ బట్టలు ఆరబెట్టారు మా ఆయన, అవి ఎండకి కనిపించట్లేదు నాకు. ఉండే అక్కడ ఉన్న బుజ్జిగడివి అవన్నీ తీసి నీటి మడత పెట్టుకుంటే అవుతుంది. ఇంకా మడత పెట్టుకొని అని చూసుకుంటూ కొంచెం బాగాలేదు అడిగి, కొంచెం దగ్గు కాఫ్లా ఉంది. అందుకొంచెం భయం వేసి ఆల్రెడీ ఉన్నాయి కదా మెడిసిన్ అవి వేస్తూ ఉన్నాను. ఒకటేమో దగ్గు దండిగొండి చూపడతా గొండి దగ్గుది ఒకటి ఉంది, అది జాగ్రత్త దాచుకున్నాను. తర్వాత ఏమో జ్వరంది కూడా దాచుకున్నాను, అన్నీ దాచుకున్నాను జాగ్రత్తగా. ఇంక రాత్రికి కూడా వేస్తాను అన్ని బోల్డ్గా. అంటే భయంకి నేను సడన్గా వెళ్ళాను కదా ఎక్కడికి, పిల్ల ఆయనకి పిల్లాలి నేను వెళ్ళాలి చేయాలి. అందుగురించి ఎక్స్పెక్టేట్లు ఎక్కువ ఉన్నవి నేను తీసుకుంటాను. ఇదిగోని పట్టేసాను, కొంచెం డల్లగా ఉన్నాడు చూసాను. నిన్నటికి ఇవాటికి వేరేగా ఉన్నాడు, నిన్నటి వేరేగా ఉన్నాడు, ఇప్పుడు వేరేగా ఉన్నాడు. కొంచెం నీరసంగా ఉంది, ఇంకేం లేదు. నా ఛాయ్ అయితే అయిపోతుందో ఇంకపోతుంది, నా ఛాయ్ అయితే ఆపేసాను. మర్చిపోయింది మొత్తం వరకు. ఫైనల్గా అయితే బట్టలు అన్నీ మరత పెట్టాను. ఒక టాప్ అని మరత పెట్టలేదు ఎందుకంటున్నారా, అది టాప్ కట్ చేసుకోమని కొలకు ఉంచుకున్నాను నా టాప్. నాకు బుజ్జిగడ ఆడుకుంటున్నాడు హాయిగా, అక్కడ ట్రైన్ అవన్నీ పెట్టుకొని పక్కన పక్కకైతే చారు అయితే పెట్టుకున్నాను. మరిగిపోతుంది ఇంకా ఎంతసేపు, పెద్ద మంట పెట్టేస్తాం కాబట్టి చారు మరిగిపోతుంది తొందరగా. చూడండి ఎండ తీవ్రత ఎంత ఉందంటే బయటకి రావాలన్న భయం పడుతున్నారు అందరు పిల్లలు. కానీ పిల్లలు మాత్రం జాగ్రత్త అండి, చాలా చాలా ఎండ కాస్తుంది. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతుంది, 5-4 కదా. అయితే ఉంటే అగ్ని కర్తకులు, రోహిణి కర్తకులు, బోల్డ్ రకాలు ఉంటాయి. వాటిలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనకు పెద్దవాళ్ళకి అడిగాక తెలిసి ఏవి ఎప్పుడు అనేసి నేను ఎక్కువ అడుగుతాను. మా ఇంట్లో సీతారాంపురం మా అమ్మమ్మకి అడుగుతాను ఎక్కువ, చెప్తుంది ఆవిడ ఎక్కువ, చాలా బాగా చెప్తారు. గాలి వేస్తున్నా ఆయన ఉక్కబడుతున్నట్టు ఉంది, కానీ సాయంత్రం పూట వేసింది అంత అనిపించదు, కానీ ఇప్పుడు వేసింది మాత్రం ఉక్కబడుతుంది, వేడి గాలి వస్తుంది కాబట్టి. ఇంకెంత 12:30 అయింది, భోజనం టైం కూడా వచ్చేస్తుంది. 1 గంట కానీ భోజనం చేసేయడమే, ఇలా బట్టలు సర్దేస్తాను. 1 గంట అయిపోయింది, బుజ్జిగాడు అయితే గోడ పెడుతున్నాడు, నీళ్ళు తాగేస్తున్నాడు అన్నం తినకంట. ఇంకుంటే అటు స్పూను వడిగింది, నాకు ప్లేట్ తెచ్చుకున్నాను, చారు కూర ఇంకే కూర తప్పేళ్ళు పెద్దది, కూర చిన్నది. అదొకటి లైట్ వేస్తున్నాడు, లైట్ ఆపుతున్నాడు. ఇక్కడ చూడండి గోల్ చేస్తున్నాడు వాడు, ఆడమటికి ఆడ తినేసాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కొంచెం బాధ పెట్టిస్తాడు, కానీ ఒక్కొక్కసారి అయితే ఆడు తినేస్తాడు గబగగా. సరదా పెడతాము, ఆడు తినేసి ఇంత అయిపోయిందని చెప్తే మనకు గింత అడిస్తే అబ్బా తినేసాడా తినేసాడు అనాలి. నాది అయిపోయింది, చెయ్యే మాత్రం కడుక్కోలేదు. మరి మధ్యలో తినిమించమంటాడేమో. అయిపోయింది అయితే చూపెట్టు చూపెట్టు, ఇలాగ 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 తినేసాడండి. నేను కలిపి తినేసాడు, చాలా సంతోషం. పోతింటావా, షింగులు పడేస్తావా, అంటే షింగులు పడేయడం. భోజనం అయితే అయిపోయిందండి, భోజనం నాకు సరదని పెంచింది. ఇవాళ ఎందుకు అనుకుంటున్నారా, బుజ్జిగాడు వాడి చేతులతో వాడుతున్నాడు, తింటాడు. ఒక్కొక్కసారి ఏడిపించుకుంటూ తినబట్టాలి, తిను తిను బతిమలాడితే తినాలి. ఇవాళ ఎలా కదా ఒక ముద్దకైతే ఇబ్బంది పెట్టాడు, తర్వాత ఆడే తినేసాడు. ఫస్ట్గేమో అలా తాతకి చేయమన్నాడు, తర్వాత ఇలా మామకు చేయమన్నాడు ఫోను. వాళ్ళ తాత రెస్పాండ్ అయ్యి మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు చేయమన్నాడు, అతను చేయమంటాడు.
కానీ మొహమ్మద్ అని తిప్పేస్తారు గేర, అంత గేర మా అమ్మకి చేయమన్నాడు. తర్వాత నాన్నకి లైన్కి అందరికి చేయమంటాడు. ఒక్కొక్కసారి అయితే పేర్లు కూడా అడుగుతాడు, మామేడి, తాతేడి, అమ్మేది, పాపేది, చెల్లేది, అందరు పేర్లు ఎత్తుతాడు. ఊర్లో ఉన్నారు, నా డ్యూటీకి వెళ్ళారు, అన్ని రకరకాలు చెప్తాను. నేనైతే సరదాగా ఉంది ఇవాళ అయితే. బుజ్జిగడు ఆడుకున్నాడు, చేత తినేసాడు కూడా. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఆడమటి గడుపుకుంటే తిన్న చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ సెలవుల్లోనే అలవాటు చేసుకోవాలి, అలవాటు చేయాలి. ఎందుకంటే ఒక వాళ్ళు ఎంతని ఆలైనా పెడతారు ఆయాలు. మన పిల్లడు కాబట్టి, చిన్నోడు కాబట్టి అర్థం చేసుకుని పెడతారు. ఇంకా లేదా గజరాజు ఏం తెలియలేవా, నేర్పించలేదు, అది ఇది నేను టాపిక్ మాట్లాడతారు. కానీ చాలా మంచివాళ్ళు వాళ్ళైతే. నేను చాలా గ్రేట్ అనుకుంటాను. నేనైతే బుజ్జిగడిని కూడా బాగా చూస్తారు, ఏ విషయమైనా బాగా చూసుకుంటారు, చాలా హ్యాపీ. ఇంకా వాళ్ళు డీమోట్ కాలాలి. ఎందుకంటే బుజ్జిగడికి స్పూన్ ఒకటి తీసుకోవాలి. అంటే బొమ్మలు ఉంటాయి కదా వెనక్కి, ముందుకి వేరే, ముందుకి మామూలుగా ఉన్నాయి, వెనక్కి వేరేగా ఉంటాయి చూడండి. మిక్కీ మౌస్, డానల్డ్ డక్, డోరేమాన్, పికచు, రకరకాలు ఉంటాయి కదా. ఆ బొమ్మ వీళ్ళు తీసుకుంటాను. మా ఆయనకి ఫోన్ చేశాను, వస్తాను అన్నారు. వచ్చాక వెళ్దాము డీమోట్కి. నీకు నచ్చింది, నీకు ఏం నచ్చితే తీసుకో స్పూన్లు. వాడి గురించి కదా నువ్వు, నీ గురించి కానీ నువ్వు నా గురించి కానీ ఏంటి అడగవు కదా. ఎప్పుడు వాడు పుట్టిన తర్వాత వాడి గురించి మాత్రమే ఎక్కువ అడుగుతారు కాబట్టి వాడి గురించి నేను ఇష్టం మేము తీసుకున్నారు. సరే థ్యాంక్ యూ అనుకున్నాను, నామని చెప్పేశాను. కొన్ని మంచి మాట అనలే అన్నాను. ఇప్పుడైతే మేము కాసేపు రెస్ట్ అయితే తీసుకొని సాయంత్రము వెళ్ళేసి తెచ్చుకుంటాం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి, నేను వచ్చేసరికి అయితే వీళ్ళిద్దరూ తీక్షణంగా సీరియస్గా ఏదో చూస్తున్నారు అనుకుంటే, ఇక్కడ సించాన్ చూస్తున్నారు చూడండి, టీవీలో వస్తుందని చెప్పి. ఎప్పుడూ లేదు, మనవి నైటీతో ఉండేదే. ఈరోజు మాత్రం చక్కగా నీట్గా కనబడుతుంది, తయారైపోయి. మన ఊహి కూడా చూడండి, చక్కగా బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయాడు. ఇద్దరు ఏదో సీరియస్ వర్క్ చేస్తున్నారు కదా అనుకుంటే, ఈవిడేమో సేగడలు తింటుంది, ఆవిడేమో పిండి జంతికలు తింటున్నాడు. ఇద్దరుగా టీవీ పెట్టుకొని ఎంత కష్టపడి నేను డ్యూటీ చేసుకుని వస్తే నాకు ఏ సేగడలు జంతికల్లో వేడంతే ఏంటంటే ఒకటే డైలాగ్, మా అమ్మ, మా నానమ్మ, అదే మా తా మా అమ్మమ్మ అంటే మా నానమ్మ, వాళ్ళిద్దరు నూహిగాడికి తయారు చేసి ఇస్తుండ్రు. వాళ్ళ తాతయ్య కూడా అక్కడ నుంచి తెచ్చినవని, సీతారాంపురం నుంచి తెచ్చినవని కూడా నూహికే పెట్టమని చెప్తున్నాను, వార్నింగ్ ఇచ్చారు. అందుకోసం ఆడికే పెడతాను, నీకు ఇవ్వనని చెప్పి అన్నారు. తింటే మళ్ళీ మా నాన్నలు కూడా ఫోన్ చేసి నువ్వేందుకు తింటాను వాడికి అని చెప్పి నవ్వి వెంటనే కంప్లైంట్ ఇచ్చేస్తుంది వాళ్ళకి. ఏడు చెప్తాం ఇలాగుంది, నేను ఏదో సరదాగా ఆకలిస్తుందని తింటే వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తుంది, బాబు కోసం ఇచ్చింది మీ అబ్బాయి తినేస్తాను అని చెప్పేసి. చూడండి ఎంత ఎంత అన్యాయమో, ఎంత గసచారమో. మరి కాకపోతే మన ఎవరి డైలాగ్ అది ఓకేనా? టెంపుల్కి వెళ్దామా? నేను కూడా కాబట్టి నేను ఫ్యాంట్ వేయాలని షార్ట్ వేసుకుని వచ్చేస్తాను. పొద్దున ఏదైతే నా కాల్ బాగలేదు, అందుకోసం కాల్ కొద్దిగా మళ్ళీ మళ్ళీ ప్యాంటు మళ్ళీ మళ్ళీ వేస్తుంటే నొప్పి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇదిగోండి యాక్చువల్గా నేను చూపించాను కదా లాకెట్, ఇది మా ఉండమా ఉండు నాన్న. ఇప్పుడు చూడు అరుపు క్యాకేరండి, ఇలాగే ఉంటుంది మన ఊహితో వ్యాపారం. యాక్చువల్గా లాకెట్ అనేది ఎవరిచ్చారు? చిన్నమ్మే, చిన్న డాడీయా? ఇదిగోండి యాక్చువల్గా ఒక రాఖీ పండక్కి వాళ్ళు ఇచ్చారు ఫస్ట్. సెకండ్ రాఖీ పండక్కి ఇచ్చిన లాకెట్ అనేది మనోడు మామూలుగా ఇది ఆడుతున్నప్పుడు అది ఇచ్చిన హుక్స్ దగ్గర చిన్నది డ్యామేజ్ అయ్యింది. సో దాన్ని నిన్న బాగా చేయించాము, అతికించాము. సో ఇప్పుడు వేసరికి మళ్ళీ నీట్గా మంచిగా కనబడుతున్నాడు కుర్రోడు, మంచి కళ వచ్చింది. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు వీళ్ళిద్దరికి కొంచెం కన్నిస్తే బయట తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, ఇక్కడే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను, దుర్గాదేవి గుడికి. మన అవి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చింది. మన ఊహ ఏమో నేను బండి నుంచి దిగను అని అనిసాడు. సో ఫోన్లో మరి ఎందుకు వెళ్ళి వచ్చామంటే వెళ్ళొచ్చింది. చాలా రోజులు టెంపుల్కి వచ్చాయి యాక్చువల్గా. ఏంటంటే ఎండకి రాలేకపోతే ఒకటి పువ్వు కూడా ఉండట్లేదు, పువ్వులు ఎందుకంటే రాలిపోతుంది ఆకులు, పువ్వులు ఉండట్లేదు. ఏదో కొద్దిగా ఇన్ని ఇన్ని అంటే దేవుడు మట్టిగా ఉంటున్నాయి ఇంట్లో దేవుడికి. ఇక్కడికి తెస్తే ఎక్కువ దండ గొప్ప తెస్తే కొంచెం నిండుగా ఉంటుంది. ఇంక రిటర్న్ వెళ్ళిపోయి ప్రజెంట్ అయితే మేము గోపాలపట్నం దగ్గర బర్మా బజార్ వచ్చాను. ఏ వస్తువు అయినా 20 రూపీస్ అన్నాడు. చాలా రోజులైంది వచ్చి, ఇక్కడికి వచ్చినట్టే మా బాబు ఏమో నీట్గా బొమ్మలు చూసి బొమ్మలు కొనాలని చెప్పి తిప్పుతున్నాడు. చూద్దాం మనవి ఏదైతే కొంటుంది 20 రూపాయలకి. నేను చూస్తే బొమ్మలు కొనుక్కుంటారు. నవి ఏమో చిన్న బుక్స్ కొన్నది డ్రాయింగ్కి నోహి కోసం. నోహి ఏ
మన ఊహ అయితే పారిపోతున్నాడు బొమ్మలు కొనడానికి ఆనందంలో. ఇదిగోండి రేటు కొన్నాం కాదు, కొంటే ఆనందంలో చూడండి. 20 రూపాయల బొమ్మ, కానీ ఆడ ఆనందం తట్టుకోలేకపోతున్నాము. అలాగే 3 డ్రాయింగ్ బుక్లు కూడా ఎంచుకున్నాడు కొనుక్కోడానికి, డ్రాయింగ్లు వేయడానికి. అయితే ఫైనల్గా వస్తాము. బుజ్జి కూడా అప్పుడు ఓపెన్ చేశాడు, అడికి నచ్చిన బొమ్మలన్నీ రేటెడ్ తీసుకున్నామా. ఇదిగోండి 2, 3, 4 ట్రైన్ వేద్దానా. ఇదిగోండి మొత్తం ఎంత అవలేదు, 240 రూపాయలకి. 240కి చిన్న బొమ్మ పెద్ద కారు రాదు. అయినా ఇవి తీసుకున్నామా ఆ సంతోషం కన్నా ఎక్కువ కదా. బ్రష్లు ఏవి బ్రష్లు ఇవ్వండి, ఆడికని బ్రష్లు తీసుకున్నాము, కొంచెం బొమ్మ బ్రష్లు తీసుకున్నాము. ఇంకేది ఇవ్వండి, స్కెచ్ పెన్లు తీసుకున్నాము. ఇంకా డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాము, యానిమల్స్ ఒకటి, స్కెచ్ పెన్స్ ఒకటి, మొత్తం 3 డ్రాయింగ్ బుక్లు తీసుకున్నాము. బుజ్జిగాడికి అయితే అడికి అలవాటు అవుతుంది కదా అనేసి తీసుకున్నాము. వాడు వేస్తున్నాడు, మనకి బొమ్మలు వేయడం రాదు కాబట్టి అవి ఎలా చూసుకొని వేస్తాడనే ఉద్దేశంకి అయితే తీసుకున్నాము. ఆడుకో ఓకేనా. ఆడ ఆనందం ఎంత ఉందంటే మనం తిని మనకు కొన్ని కన్నా ఆడే పిల్లల మొహంలో ఆనందం ముఖ్యం కదా మనకి. అందుగురించి గబగబా కొనేసాము. ఇటు 1000కు 1000 కొనియట్లేదు కదా మనం, 10,000, 20,000 అని పెట్టుకున్నాడు. జస్ట్ ఆడ ఆనందంకి ఒక 250 రూపాయలు, 250 అది 240, 10 రూపాయలు తక్కువ 250 అనుకోండి. ఆడ ఆనందం చూడండి ఎంత ఉంది. మనం తినేస్తే ఎంతసేపు కాదు తీసేసుకున్నాను. ట్రైన్ ఒక 20 రూపాయలు, కార్ ఒక 20, అన్నీ 20 ఉన్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. చూడండి మొహంలో ఎంత షైనింగ్ వచ్చింది, బుజ్జిగడ మొహంలో చూడగానే. అయితే మా ఆయన వేసి కూర్చుంటున్నారు. ఈ ఇంకా రెడ్ కలర్ వేయకడు, పింక్ కలర్ వేసారు ఫ్లవర్కి, కన్ఫ్యూజ్ అయిపోయారంట. చూసారా, వేయలేక వేయలేక పక్కన వాటర్ బాటిల్ పెట్టుకున్నారు. దాహం వేస్తుందండి, కష్టపడిపోతాడంట. చూడండి నీకు ఎలాగే వేస్తుంటే ఎలాగ అనిపిస్తుంది, బాల్యం గుర్తొస్తుంది నీకు, నీకు హ్యాపీ అనిపిస్తుంది చూస్తుంటే. అర్థం చేసుకో, బుజ్జిగాడు వల్ల నువ్వు హ్యాపీ ఉన్నావు. అది ఆడ మొదలు చక్కగా కారు ఆట ట్రైన్లు ఆల్మోస్ట్ ఆడుకుంటున్నాడు. అటు వచ్చి ఆడ ఆనందం, ఇటుపక్క ఈడ చి సారీ ఈయన ఆనందం. ఇలా నేను వంట చేసి కూర్చోవాలి, ఇంకా వంట కూడా చేయాలి. ఇదిగోండి భోజనం టైం అయితే అయింది. నైవే ఇటు కొత్తగా రెడీ అయింది అనుకోవద్దు, ఎప్పుడో 4 నెలల క్రితం తీసిన దానికి ఇప్పుడు మోక్షం కలిగింది. నాకైతే కొద్దిగా హ్యాపీ. ఓకే కొన్ని దానికి ఏం చేసిందని మన నవ్య మాత్రం చూడండి ఎంత చక్కగా గారెలేసిందో. చారు అన్నం అన్నీ రెడీ చేసింది. ఒక పక్క మా నోహేమో గెంతున్నాడు. ఇది మా లాక్, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే బాయ్, గుడ్ నైట్.